కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హుజరాబాద్ లో ఎన్నికల కోసమే దళిత బంధు అని వారిని మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అటువంటి అభ్యర్థి 2 సంవత్సరాలు ముందు తిరిగితే ప్రజల్లో మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ రోజుకు ఆ రోజు మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే చాలా ఇబ్బంది. మీరుంటేనంటే చెప్పండి, ఓకే వన్ సైడ్ అవుతుంది, లేదా ఎవరు క్యాండిడేట్ ఉన్నా క్యాండిడేట్ ప్రకటించండి. అదేవిధంగా పోయినసారి గతంలో కూడా మీరు ఒకసారి మా అందరికి ఎవరికి చెప్పకుండా క్యాండిడేట్ని డిసైడ్ చేస్తే మమ్మల్ని అందరినీ తంతా గుద్దుతామంటే మరి మేమందరం పడి అనిగమనికి పడి ఉండాల్సి వచ్చింది. మరి అటువంటి వాళ్ళందరూ ఇవాళ ఏడున్నారు, మీరు ఇచ్చిన వాళ్ళందరూ ఏడున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీలో ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత వల్ల చేతగానితనం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతుందనే స్పష్టమైన సూచనలు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూలై 15 తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, కృష్ణా గోదావరి జలాలు వాళ్ళ ఆధీనంలో తీసుకొని. దాంట్లో ఏముంది, ఎన్నడో మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు, టనల్ ప్రాజెక్టు, ఎన్నడో మొదలుపెట్టిన ఏఎంఆర్పి, దిండి, నక్కలగండి, పాలమూరు రంగారెడ్డి, మరి కాళేశ్వరం 1 ఎంసి, ఈ ప్రాజెక్టులన్నీ ఆమోదం లేదు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం. అది ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణకి ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి బ్యాలెన్స్ వరకు, నెట్టెంపాడు భీమా బ్యాలెన్స్ వర్క్స్, ఎస్ఎల్బిసి, దిండి, నక్కలగండి, ఈ ప్రాజెక్టులన్నీ ఆమోదం లేదు అని కేంద్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ లో ఉందంటే మీరు ఎంత అసమర్థత, చాతగాంతరము కేసీఆర్ని అర్థమవుతుంది. తప్పనిసరిగా మరి కృష్ణా గోదావరి నదీ జలాల్లో జలాలపైన ప్రాజెక్టుల పైన మేము ఎంపీస్ గా పార్లమెంట్ లో పోరాడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పెగసస్ అని ఒక ఇజ్రాయలీ కంపెనీ యొక్క, ఎన్ఎస్ఓ ఇజ్రాయల్ కంపెనీ యొక్క పెగసస్ సాఫ్ట్వేర్ ని దేశవ్యాప్తంగా దుమారం లేచింది. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ యొక్క ఎన్ఎస్ఓ కంపెనీ నుంచి పెగసస్ సాఫ్ట్వేర్ కొని ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు ఇటువంటి వారిపై స్పైయింగ్ చేస్తుంది.